Hello friends, welcome to Derungola Mahesh Telugu YouTube channel. Mana AP Prabhutvam nundi ippudipude oka important update aithe raavadam jarigindi. 10 inter parikshalaku sambandhinchi repu jaragaboye mantrula committee lo nirnayam teesukonnattu oka vaartha aithe raavadam jarigindi. Aa vivaralanni kuda ee video dwara meeku teliyajeyadam jarugutundi. Dayachesi vidyarthulandaru kuda mana channel lo videos ni aithe like cheyandi, alage telisina vallandarki kuda share chesi teliyajeyandi. మన ఛానల్లో తప్పకుండా విద్యార్థులు, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఈ వీడియో కింద ఎర్ర కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే పక్కనే గంట వస్తుంది, గంట కొట్టి ఆల్ అని ఓకే చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు తెలుస్తూ ఉంటాయి. ఇక మనం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. రేపు ఉదయం 11 గంటలకు మనకు ఏపీలో మంత్రుల కమిటీ అనేది భేటీ కాబోతుంది. దీనికి సంబంధించి మనకు పలు అంశాలపైన కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నట్టు మనకు మంత్రుల కమిటీ అనేది వెల్లడించింది. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్ని కూడా నేను 10 ఇంటర్ పరీక్షలకు సంబంధించి కూడా అప్డేట్ అయితే ఇచ్చారనమాట. ఆ విషయం కూడా నేను ఇక్కడ మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, 22న మంత్రుల కమిటీ భేటీ. రాష్ట్రంలో కరోనా కట్టడి పరీక్షలపై ఏపీ ప్రభుత్వం 5 మంత్రులతో పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసింది. వ్యాక్సినేషన్ అమలు, కమాండ్ కంట్రోల్ పర్యవేక్షణను ఈ కమిటీ పరిశీలించనుండగా మనకు ఈ నెల 22న ఉదయం 11 గంటలకు తొలి సమావేశం జరగనుంది. రేపు ఉదయం 11 గంటలకు మనకు తొలి మీటింగ్ అనేది చేయబోతున్నారు. మనకు ఈ భేటీలో మనకు కరోనా కట్టడి కోసం అలాగే పరీక్షలపై నిర్ణయం అయితే మన మంత్రులు కూడా తీసుకోబోతున్నారన్నమాట. అలాగే మనకు ఈ కమిటీలో ఎవరెవరు ఉన్నది ఒకసారి చూసుకున్నట్లయితే, మంత్రి ఆలనాని ఈ కమిటీ కన్వీనర్ కాగా మంత్రులు బుగ్గన, సుచరిత, బొచ్చ, కన్నబాబు సభ్యులుగా ఉన్నారు. పలు అంశాలపై చర్చించి మంత్రుల కమిటీ కీలక నిర్ణయాలు అయితే తీసుకోనుంది అనేసి అయితే మనకు అప్డేట్ అయితే ఇచ్చారనమాట మన మంత్రులందరూ కూడా. కాబట్టి ఈ భేటీలో మనకు పరీక్షలకు సంబంధించి కూడా మనకు అప్డేట్ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ కొట్టి పైన ఆల్ అని వస్తుంది, ఆల్ అని ఓకే చేసుకోండి.